చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని సోమేశ్వర దేవాలయంలో 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ రాజురెడ్డి ఆధ్వర్యంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రథోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. రథంపై ఉత్సవ విగ్రహాలను ఉంచి పట్టణ పురోవీధుల గుండా స్థానిక బస్టాండ్ వరకు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం సర్పంచ్ రాజురెడ్డి మాట్లాడుతూ సోమేశ్వర దేవాలయ ఉత్సవాలు విజయవంతంగా జరగటానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజురెడ్డితో పాటు ఉప సర్పంచ్ చిరంజీవి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ ప్రజలు అందరూ ఉండి శుభక్షంపై ఉండే కృతజ్ఞతలు ఉన్నారని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.